ఇంపార్టెంట్ ఫెర్టిలైజర్ గురించి నేను మీకు తెలియజేస్తానండి. ఇది చాలా లో బడ్జెట్. మన ఇంట్లో ప్రతిరోజు మన నిత్యం వాడుకునే వస్తువుల్లో నుంచి మనం ఆర్గానికల్ గా ఫెర్టిలైజర్ ని తయారు చేసి మన మొక్కలకు ఎలా ఇవ్వాలో నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్. ఒక్కసారి ఆనియన్ పైన పీల్ ఉంటది కదా, చూడండి ఒకసారి నేను చూపిస్తాను. ఆనియన్ పైన పీల్, ఈ పీల్ లో కాల్షియం, నైట్రోజన్, ఫాస్ఫరస్, కాపర్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ముఖ్యంగా మనము ఈ పీల్ ఇవ్వటం వల్ల మన మొక్కలకి నైట్రోజన్, ఫాస్ఫరస్ అందజేయచ్చు ఫ్రెండ్స్. ఒకసారి ఈ లిక్విడ్ ని ఎలా తయారు చేయాలి ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్. ఇలా మనము ఒక ఖాళీ డబ్బా, వేస్ట్ డబ్బా ఒకటి తీసుకోవాలి ఫ్రెండ్స్. దీనిలో మనము ఈ ఆనియన్ పీల్స్ వేయాలి. ఇట్లాగా పై పొట్టు మాత్రమే వేయాలి ఫ్రెండ్స్. దీనిలో లేయర్స్ గా ఉంటాయి కదా పొట్టు ఫ్రెండ్స్, ఇలాంటివి ఒకసారి నేను చూపిస్తాను. ఇలాంటి పొట్టు మాత్రమే వాడాలి ఫ్రెండ్స్. చూసారా ఈ పొట్టు అంతా కూడా అదే, లోపలి లేయర్స్ తీసుకోకూడదు. ఇలాగా వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్. అది మునిగే వరకు వాటర్ పోసుకొని ఒక రోజు నుంచి ఒక 3 రోజుల వరకు దీన్ని నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. నేను లిక్విడ్ చూసారా ఎలా ఉందో, చూసారా ఈ లిక్విడ్, ఈ లిక్విడ్ చూసారా ఎలా ఉందో, రెడ్డిష్ కలర్ లో సూపర్ కలర్ వచ్చింది మనకి. బీట్రూట్ వాటర్ కలర్ లో వచ్చింది ఫ్రెండ్స్. దీనికి 1:3 రేషియోలో వాటర్ ని కలుపుకోవాలి మనము. ఇంకో చూసారా నేను ఇప్పుడు 1:3 ని నేను ఇప్పుడు మన మొక్క మొదటి దగ్గర మాత్రమే పోయాలి ఫ్రెండ్స్. ఇట్లాగా ప్రతి మొక్కకి కూడా మనము ఇలా పోయాలి. ఇలా పోయటం వల్ల మన మట్టి తేలిగా తయారవటం వల్ల మనము ఏదైతే ఆశిస్తున్నామో మొక్క నుంచి వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఏదైనా పూలు అనేది చూసారా ఎంత బలంగా వస్తున్నాయో, కలర్ఫుల్ గా వస్తాయి ఫ్రెండ్స్. ఇలా మిగిలినటువంటి పొట్టునైతే మనము మన కంపోస్ట్ లో కూడా వేసుకోవచ్చండి. ఇంపార్టెంట్ ఆఫ్ ఫెర్టిలైజర్, ఆల్ ఇన్ వన్ ఫెర్టిలైజర్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్లో ఇలాంటి స్మార్ట్ విషయాలు మీకు ఎన్నో ఇంకా తెలియజేస్తానండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆల్ అనే బటన్ కూడా ప్రెస్ చేయండి. నేను ఏ కొత్త వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. నేను చేసినటువంటి వీడియోలని మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ ఏదన్నా నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.